చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. చాలా కాలంగా ఒక రెండు సంవత్సరాలు గాని మంత్రిగా ఉన్న టైంలో గాని తర్వాత మధ్యలో కొంత డల్ అయినట్టున్నారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడిన తర్వాత మళ్ళీ యాక్టివ్ అయ్యి నోటికి మళ్ళీ దాన్ని పదును పెట్టి మాట్లాడుతున్న పరిస్థితి. బట్ నిన్న జరిగిన ఘటనలు చూసిన తర్వాత రాబోయే రోజుల్లో ఇటువంటి పరిస్థితి అనేది ఇవాళ రాష్ట్రంలో అంటే ఒక క్లారిటీ వచ్చిందండి. కాపు సామాజిక వర్గానికి మొత్తానికి కూడా జగన్మోహన్ రెడ్డిని దింపేయటమే వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక టార్గెట్ అండి. వాళ్ళకున్న వాళ్ళని అవమానం చేసినటువంటి పరిస్థితి. చిరంజీవి గారిని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, వైసీపీ నాయకులంతా కూడా అలాగనే కాపు సామాజిక వర్గాన్ని ఏ రకంగా వాళ్ళు టార్గెట్ చేసి హింసిస్తున్నారో కాపు సామాజిక వర్గం లీడర్లకి వాళ్ళ ప్రజలందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా రేపు జగన్మోహన్ రెడ్డికి ఓటేసేటటువంటి పరిస్థితి లేదండి. రాష్ట్ర ఎలక్షన్లో ఏం జరిగిందంటే కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ఇస్తూ ఏదో బీసీ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు తగ్గిస్తున్నారనేటువంటి కోపంతో కాపు సామాజిక బీసీ సామాజిక వర్గం వాళ్ళు కొంత తెలుగుదేశం పార్టీకి దూరం అవటం జరిగింది. తర్వాత వాళ్ళు కూడా క్లారిటీ వచ్చింది వాళ్ళకి. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ చట్టం ద్వారా తీసుకొచ్చినటువంటి ఇతర వెనుకబడిన కులాల వారికి, ఆర్థికంగా వెనుకబడిన కులాలకి 10% ఇచ్చుకునే దాంట్లో 5% కాపు సామాజిక వర్గానికి ఇచ్చారు. మాకున్నటువంటి బీసీ సామాజిక వర్గ రిజర్వేషన్లు ఎక్కడా కూడా తీసేయలేదనేటువంటి క్లారిటీ వాళ్ళకు వచ్చింది. ఇవాళ గ్రౌండ్ అంతా చాలా క్లియర్గా ఉందండి. కాపు సామాజిక వర్గం ఒక క్లారిటీతో ఉంది, అలాగనే బీసీ సామాజిక వర్గం కూడా ఒక క్లారిటీతో ఉంది. ఏదైతే ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు మాకు గుంప కొత్తగా మాకు ఓట్లేస్తారు, తెలుగుదేశానికి ఓట్లేరు అనేటువంటి భ్రమలో ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా క్లారిటీతో ఉన్నారు. అందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తును ఆలోచిస్తూ ఉన్నారు, ఇతను చేస్తున్నటువంటి అరాచకాల్ని చూస్తూ ఉన్నారు. ఇంతవరకు మనకు ఒక క్యాపిటల్ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్పెషల్ స్టేటస్ కోసం ఒక్కరోజు కూడా ధర్నా చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఎంపీలకి లేదు. వీళ్ళంతా కూడా ఎంపీలంతా కూడా ఢిల్లీ పోయి పార్లమెంట్లో ఏం గడ్డి పీకుతున్నారు? వీళ్ళంతా ఎందుకు స్పెషల్ స్టేటస్ కోసం ధర్నాలు చేయట్లేదు? ఎందుకు పార్లమెంటుని స్పందించ కట్టడి చేసి పార్లమెంటు జరగకుండా ఆపి ఎందుకు మనకు ఉన్నటువంటి హక్కుల్ని వీళ్ళు కావాలని అడగట్లేదు? అలాగనే వెనుకబడినటువంటి ఉత్తరాంధ్రకు కానివ్వండి, రాయలసీమకు కానివ్వండి, ఎందుకు వీళ్ళు నిధులు అడిగి తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేయట్లేదు? పోలవరాన్ని పట్టించుకోకపోయినా, పోలవరాన్ని కట్టకపోయినా సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించట్లేదు అనేది ఒక క్లారిటీ వచ్చింది ప్రజల మొత్తానికి కూడా. దత్తపుత్రుడు వాళ్ళకి ఏం కావాలంటే అది ఇతను చేస్తాడు, ఇతనికి ఏం కావాలంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు. ఇతను చేస్తున్న అరాచకాల చిట్టా మొత్తం కూడా బీజేపీ వాళ్ళ చేతిలో, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది. ఏదో ఒక రోజుకి అది భరిస్తా ఒక తప్పదు. 100% సెంట్రల్ గవర్నమెంటే వీళ్ళ మీద దాడి చేసేటటువంటి రోజులు దగ్గరకు వచ్చినాయి. ప్రజలంతా కూడా చాలా క్లారిటీతో ఉన్నారు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం చాలా క్లారిటీగా ఉంది. ఒక్క ఓటు కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు జగన్మోహన్ రెడ్డి పార్టీకి వైసీపీకి పడవనేది మాకున్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. అందుకనే ఇవాళ రంగా గారి వర్ధంతిని తెలుగుదేశం వాళ్ళు చెయ్యొద్దని చెప్పి వాళ్ళెవరండి హుకుం జాహీరు చేయటానికి? మీకేం హక్కు ఉంది? మీకెంత హక్కు ఉందో రంగా గారి మీద మాకు అంతే హక్కు ఉంది. మా పార్టీలో ఆయన అభిమానులు ఉన్నారు, ఆయన ప్రజానాయకుడు. రంగా గారు అంటే ఎంతో గౌరవం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగనే రాధా గారు మా పార్టీలో ఉన్నారు. రాధా గారు పార్టీలకు అతీతంగా ఎవరు విగ్రహం ఆవిష్కరణకు పిలిచినా ఆయన వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. రంగా గారి విగ్రహ ఆవిష్కరణ కనుక ఆయన తీసుకెళ్తూ మార్గ మధ్యంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని దండై పూల దండేసి చేయమంటే ఆయన చేయనటువంటి పరిస్థితి. నేను వస్తున్నది మా తండ్రి గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి కానీ బజార్లో ఉన్నటువంటి విగ్రహాలన్నిటికీ పూల దండలు వేసుకుని పోవటానికి కాదని చెప్పి అతను క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. దీన్ని బట్టి గుడివాడలో చాలా క్లియర్గా అర్థమైపోయింది వాళ్ళకి అక్కడ. ఎందుకంటే వైసీపీకి ఎక్కువ బలం ఉన్నటువంటిది కాపు సామాజిక వర్గంలో, గుడివాడ నియోజకవర్గంలో. అట్లాంటి కాపు సామాజిక వర్గం దూరం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లోనే ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు రంగా గారి వర్ధంతిని చేస్తారో, రంగా గారి కార్యక్రమాల్ని వాళ్ళు విగ్రహాలు పెట్టే కార్యక్రమం చేస్తారో, చేస్తే ఈ కాపు సామాజిక వర్గం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోతే మనకి డిపాజిట్లు కూడా దక్కువ అనేటువంటి అక్కసుతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం కూడా రాబోయే 6 నెలల్లో వీళ్ళు చేయబోయేటువంటి అరాచకాలు ఇయ్యే అని నేను తెలియజేయాలి.